కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ నేత రంగబాబుపై దాడి కేసులో వైసీపీ నేతలను అరెస్ట్ చేశారు. గతంలో పార్క్ ఎలైట్ హోటల్ వద్ద టీడీపీ నాయకుడిపై కొంతమంది వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడికి సంబంధించి వైసీపీ నేతలే సూత్రధారులుగా పోలీసులు గుర్తించారు. తెల్లవారుజాము నుంచి వైసీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. వీళ్లలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ముఖ్య అనుచరులున్నారు. Carter Road, Mount Road, French Quarters, MG Road, HSR, Fountain House, Park Street, Barakamba. We've been here, we've been there, Vekas been just everywhere. TDP నేత రంగబాబుపై దాడి కేసులో వైసీపీ నేతలను అరెస్ట్ చేశారు. గతంలో పార్క్ ఎలైట్ హోటల్ వద్ద టీడీపీ నాయకుడిపై కొంతమంది వ్యక్తులు దాడి చేశారు. దానికి సంబంధించిన దృశ్యాలు కూడా చూస్తూ ఉన్నాము. ఈ దాడికి సంబంధించి వైసీపీ నేతలే సూత్రధారులుగా పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, తెల్లవారుజాము నుంచి వైసీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నట్లు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి శ్రీకాంత్? గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రధాన అనుచరులుగా ఉన్న వాళ్ళందరూ కూడా ప్రస్తుతం పోలీసులు అయితే అరెస్ట్ చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఎన్నికల అంటే ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో పార్టీకి సంబంధించిన టీడీపీ నేత రంగబాబు మీద గన్నవరం పోలీస్ స్టేషన్ పరిధిలోనే దాడికి పాల్పడిన నేపథ్యంలో దీని మీద కేసు నమోదు చేసినటువంటి పోలీసులు అందులో విచారణలో భాగంగా వంశీ ప్రధాన అనుచరులుగా ఉన్నటువంటి రంగ, అదేవిధంగా అనగానే రవి, అదేవిధంగా భీమవరపు రామకృష్ణతో పాటు మరికొంతమందిని ఈ రోజు తెల్లవారుజామున గన్నవరం పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే అరెస్ట్ చేయడం కూడా జరిగింది. వీళ్ళందరినీ కూడా కంకిపాడు పోలీస్ స్టేషన్ కి అయితే తరలించారు. గతంలో జరిగిన దాడి కేసుకు సంబంధించి ఎవరైతే నిందితులుగా ఉన్నారో వాళ్ళల్లోనే వాళ్ళల్లో వీళ్ళే నిందితులు కాబట్టి వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తున్నామని కూడా పోలీసులు చెప్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో వంశీకి సంబంధించిన ప్రధాన అనుచరులందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నట్టుగా అయితే మనకు తెలుస్తోంది. ఒకవైపున టీడీపీ గన్నవరం కార్యాలయం మీద దాడి కేసుకు సంబంధించి కూడా వంశీ అనుచరులు అనేక మంది మీద కేసులు నమోదయ్యాయి. వాళ్ళందరూ ఇప్పటికే హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేసిన నేపథ్యంలో తాజాగా ఈ కేసుకు సంబంధించి రంగబాబు మీద దాడికి సంబంధించిన కేసులో అయితే అరెస్టులు కొనసాగుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శ్రీకాంత్.